గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ కృష్ణం వందే జగద్గురు శ్రీమద్భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయంలో చెప్పుకుంటూ ఉన్నాం అన్నీ మూడే రకాలుగా ఉంటాయి అంటూ చెప్తూ ఉన్నాడు స్వామి సుఖాన్ని కూడా చెప్తూ ఉన్నాడు సుఖం త్విని త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే ఎత్ర నిగచ్చతి సుఖం కూడా మూడు రకాలుగా ఉంటుందయ్యా ముందు వాటి భేదాలని చెప్తూ ఉన్నాను విను ఎత్తదగ్రే విషమి పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం ముందుగా కష్టంగా అనిపించి చివరికి అమృతంతో సమానంగా ఉండేటటువంటిది ఆత్మబుద్ధి చాలా ప్రసన్నంగా ఉండేటటువంటిది ఆత్మబుద్ధి కూడా అటువంటి సుఖాన్ని సాత్విక సుఖము అంటారు విషయేంద్రియ సంయోగ అతు అమృతోపమం పరిణామే విషమివా తత్సుఖం రాజ సంస్మృతం ఇంద్రియ విషయములు ఇంద్రియములు వీటి సంయోగం చేత ఏర్పడేటటువంటిది మొదట్లోనేమో అమృతంలాగా ఉంటుంది క్రమంగా విషములాగా పరిణమిస్తూ ఉంటుంది అలాంటిది రాజస సుఖము యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మన నిద్రాలస్య ప్రమాదోత్ తామసముదాహృతం మొదటి నుంచి కూడా నిద్ర అలసత్వము అలాగే ప్రమాదము ఇటువంటి వాటిని కల్పిస్తూ అజ్ఞానాన్ని కల్పించేటటువంటి సుఖము అనేది తామస సుఖము న తదస్తి పృథివ్యాం యా వివేష్ దేవేషు పునః సత్వం ప్రకృతి చేత త్రివిద్గుణై ఇక ఈ ఈ ప్రపంచం మొత్తంలో కూడా ఆకాశమునందు కానీ మొత్తమంతా కూడా దేవతలందు కానీ మానవులయందు కానీ పుట్టినటువంటి ప్రతి జీవి కూడా ప్రతి ప్రాణి కూడా ఈ మూడు గుణములు కలిగే ఉంటుంది ఈ మూడు గుణములలో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా ఎగుడు దిగుడుగానే ఉంటాయ ఈ మొత్తం అంతా కూడా త్రిగుణమే ఈ ప్రకృతి మొత్తం త్రిగుణమైనది గనుక మూడు గుణాలు ఉంటాయి ఇక ఈ మూడు గుణముల చేత ఏర్పడేటటువంటివి ఈ వృత్తులు వారి వారికి అలవాటైపోయి ఉంటాయి కదా ఆత్మను పట్టి ఉన్నటువంటి ఈ గుణములు ఇవి అలవాటైపోయి వారి వారి వృత్తులు ఎలా ఉంటాయో చెప్తూ ఉన్నాడు ఆయన బ్రాహ్మణ క్షత్రియ పరంతప కర్మాణి ప్రవిభక్తాన్ని స్వభావ ప్రభవైర్గుణైహి ఈ స్వభావాన్ని అనుసరించినటువంటి సత్వాది గుణములు మరి మొత్తమంతా ఉంటాయని చెప్పారు కనుక ఇక్కడది తెలుసుకోవాలండి వెంటనే ఆ గుణములను చెప్పి చెప్తూ ఉన్నాడు ఆయన ఇది స్వభావము అని అంటే ఇతని యొక్క కర్మ ఈ కర్మను అనుసరించి కలిగేటటువంటిదే ఇతనికి గుణములు ఈ గుణములు ఇతని కర్మ ఎప్పుడు కూడా వెన్నంటే ఉంటుందని చెప్పుకున్నాం కదా ఎప్పుడూ విడిచిపోదు ప్రళయంలో వీడు స్తబ్దుడై ఉండిపోతాడు ఎప్పుడైతే సృష్టి ఆరంభమవుతుందో అప్పుడే తన కర్మంతా వెంటేసుకుని వచ్చేస్తాడు ఇంద్రియాలు ఆరు పట్టుకుని వస్తాడు వీడికి అలవాటైనటువంటివి బ్రాహ్మణ గుణములు అంటే బ్రహ్మ అంటే వేదము వేదమును చదవటము అలాగే వేద విధులను చేయడము ఇక క్షత్రియ అంటే క్షతాత్తుత్రాయతే న్యాయము అన్యాయము నుండి న్యాయాన్ని కాపాడటము ఇక విష అంటే విషతి ప్రాప్నోతి ఒక చోట ఉన్నటువంటి వాటిని మరొక చోటికి లేని చోటికి చేస్తూ ఉండటము ఇవి వైశ్య గుణములు ఇక శూద్ర అంటే శుచం ద్రాతి దుఃఖాన్ని పోగొట్టేటటువంటివి వీరు అందరికీ కూడా దుఃఖాన్ని పోగొట్టేవాళ్ళే సేవ అని చెప్పుకున్నా అదే ఏదని చెప్పినా అదే అసలు సేవే చాలా గొప్పది కదా ఇప్పుడు సేవకులే గొప్పవాళ్ళు మనం అందరమీ కూడా పారిశుధ్య కార్మికులకే జైలు పలుకుతున్నాం డాక్టర్లకే జైలు పలుకుతూ ఉన్నాం తప్ప ఏదో అలాగే రక్షక భటులకి వేదాలు పారాయణ అంటూ చెప్పి ఆయా దేవస్థానాల నుంచి ధనాన్ని చక్కగా తీసుకునే వాళ్ళకి కానీ ఇక ఇవన్నీ ఈ కరోనాకి మా వేదాల్లోనే మందులు ఉన్నాయని చెప్పేవాళ్ళని కానీ అనుసరిస్తున్నాడండి ఏదో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఆ కులాభిమానమో ఏదో ఉంటుంది అది పోయి కదా ఎంతైనా సరే వాళ్ళు భజన చేయాల్సిందే తప్ప ఎవరికి కావాలది ఊరికే ఉందని చెప్పటమే కానీ ఏ ఒక్కడైనా సరే ఇదిగో ఇది అని చెప్పిన వాడు ఉన్నాడా ఏమున్నది దాంట్లో చెప్పుందండి దీంట్లో చెప్పుందండి ఏమైందనండి దీంట్లో దాంట్లో చెప్పు ఉంటే ఏమైంది ఎంగళాల్వా అని చెప్పారండి తింగళాల్వానికి అన్నామనుకోండి ఏంటి దాంట్లో ఉంది దీంట్లో ఉందంటే ఏముంటుందండి ఏమీ లేదు ఇదంతా కూడా ఒకటి వారేదో డంభము అంతే తప్ప ప్రపంచం మొత్తంలో ఉంటుంది ఉన్నప్పుడు తీయండి లేదని ఎవరు అనలేదు ఊరికే ఆ పేర్లు చెప్పుకుంటూ ఉండేటటువంటి వాళ్ళని ఎవ్వరూ కూడా ఎక్కువ వాళ్ళు ఎవరు లేరు ఆ కులం వాళ్ళు ఇంకా మరికొంతమందికి ఉంటుంది అదేదో గొప్పది అని అసలు వేదం ఎందుకు భగవానుడే తీసి అవతల పడేశాడు త్రైగుణ్య విషయ వేదాహ అంటూ వేదముల చేత అసలు వేదపారాయణ చేసిన వాడికి ఎవరికైనా పరమాత్మ ప్రత్యక్షమయ్యాడు అనుగ్రహించాడని ఏ కథన్నా ఉన్నదా మనకి ఏ కథలు చూసినా సరే విష్ణు కథలు కావచ్చు శివుడి కథలు కావచ్చు అమ్మవారి కథలు కావచ్చు అందరూ కూడా సేవలు చేసినటువంటి వారు భక్తులు ఆ ప్రేమ చూపించిన వారి తప్ప కులాల ద్వారా ఎక్కడా రక్షణలు ఉన్నట్టు ఎక్కడా కథలు లేవు మనకి కానీ పిచ్చి లోకం అలా పడిపోతూ ఉంటుంది వాళ్ళేమో అది నిజమే అనుకుని వాళ్ళు అలాగే ఉంటారు ఎప్పటికీ అది అంతే అది పోదది అది అలాగే ఉంటుంది కానీ పరమాత్మను సేవించడానికి అసలు వీటితో పని లేదు లోకంలో బ్రతకటానికి మాత్రమే ఈ వృత్తులు ఎవరికైనా సరే అంతే కదా బ్రతకటానికే తప్ప మోక్షానికి ఇవేందుకు అసలు వీటిని విడిచిపెట్టి మరీ మోక్షానికి చేరాలి పరమాత్మను చేరాలంటే ఈ మూడు గుణాలు విడిచిపెట్టాలి అని అంటే ఈ వృత్తులు మొత్తం విడిచి చేయాలి దీని ద్వారా ఎక్కువ లేదు తక్కువ లేదు అటువంటి ఆలోచనలను మానుకోమని స్వామి కూడా చెప్తూ ఉన్నాడు ఇది స్వభావం ద్వారా వచ్చినటువంటివి చాలామంది ఇంకా ఏదో పూర్వజన్మలో అతడు చేసిన కర్మ ద్వారా ఇప్పుడు గొప్ప జన్మ కలుగుతుంది అంటున్నారు ఓకే దానికేమీ కాదని పూర్వ పూర్వజన్మ చేసినందువలన గొప్ప జన్మ కలగవచ్చు కానీ ఈ జన్మలో మళ్ళీ నిలబెట్టుకోవాలి కదా కలిగినంత మాత్రం చేతనే వచ్చి ఒరిగిపోయేది ఏమున్నదండి ఏమీ లేదు ఇంకా చెప్పాలంటే అసలు ఇప్పుడు ఎస్సీలు ఎస్టీలు చాలా అద్భుతంగా రిజర్వేషన్ల ద్వారా అనుభవిస్తూ ఉన్నారు బీసీలతో కూడా వాళ్ళకే హాయిగా సుఖాలు గడిచిపోతూ ఉన్నాయి ఈ లోక సుఖము ఎవరిని రమ్మన్నా ఇప్పుడు రారు వాళ్ళు నువ్వు ఏం చేస్తానన్నా ఆ దేవాలయంలో నీకు అర్చకి అర్చకత్వం ఇస్తాను రావయ్యా ఒక్కడు కూడా రాడు బాగా దమ్ముగా అసలు చెప్పాలనంటే కులాన్ని చెప్పుకోవాలంటే ఇప్పుడు వాళ్ళే చెప్పుకోవాలి తర్వాత అసలు వాళ్ళ కులాన్ని అని కానీ మాట్లాడితే తీసుకెళ్ళి బొక్కలో దొస్తారు అలా తయారైపోయి ఉంది ఈ లోకమంతా ఇంకా పిచ్చి మంద పిచ్చి విషయాలను నమ్మి పిచ్చిగా ప్రవర్తించే వాళ్ళని ప్రవర్తనించనివ్వండి ఎవ్వరు కాదని అనరు శమోదమస్తపశం క్షాంతిరాజ్యవమేవం విజ్ఞానమాస్తిక్యం స్వభావజం ఇక బ్రహ్మకర్మ సిద్ధమైనటువంటి కర్మ ఇది అయితే ఇంద్రియ నిగ్రహము అంతరింద్రియ నిగ్రహం బహిరింద్రియ నిగ్రహము తపస్సు శుచి క్షమ రుజుస్వభావము జ్ఞానము విజ్ఞానము ఈ గుణములు కలుగుతాయి సుమ ఈ గుణములు కలిగినవేనంటే అతడు బ్రాహ్మణుడే మరి ఈ గుణములను బట్టి చూడండి ధర్మవ్యాధుడికి దగ్గర దగ్గర ఈ గుణాలు ఉన్నాయి విధురిని దగ్గర ఈ గుణాలు ఉన్నాయి మరి ఎందరో గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళ దగ్గర ఈ గుణాలు లేవు ఇది స్పష్టంగా భారతంలో కూడా చెప్పారు ఇది కూడా భారతమే కనుక భగవద్గీత కూడా భారతమే కనుక ఇవి బ్రహ్మకర్మ యొక్క స్వభావమైనటువంటి ఇవి చేసినవాడు బ్రాహ్మణుడు అలాగే శౌర్యం తేజోధృతిర్దాక్ష్యం యుద్ధే చ అప్యపలానయ అపలాయనం దానమీశ్వర భావ కర్మ స్వభావజం ఇక క్షత్రియ కర్మ ఏమిటంటే శౌర్యము సూరత్వం తేజస్సు ధైర్యము ఓర్పు యుద్ధమునందు పారిపోకుండా ఉండుట దక్షత ఇవన్నీ కూడా దానము ఈ స్వభావ సిద్ధంగా ఉన్నటువంటి వారు క్షత్రియులు అవుతారు కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం వ్యవసాయము గోవులను రక్షించటము వాణిజ్యము ఇది వైశ్యకర్మ యొక్క స్వభావమైనటువంటి వైశ్యకర్మ ఇది పరిచర్యాత్మకం కర్మశూద్రశాపి స్వభావజం ఎవడైతే పరిచర్య చేస్తూ ఉంటాడో అతడు కర్మ ఈ కర్మ ఉన్నటువంటి వాడు శూద్రుడు ఇతనికి స్వభావ సిద్ధమైనటువంటిది సరే ఇక్కడ కూడా చూస్తే ఇక్కడ కూడా శబ్దాలకు అర్థం ఉందండి శూద్రుడంటే దుఃఖించేవాడు కాదు ఇక పరిచర్య అంటే చర్య అంటే చర్యించటము పరితహ చర్య అన్నీ చేయొచ్చు వీడు వారికి ఒక్కొక్కరికే ఇప్పుడు ఆ చెప్పినటువంటి పైన చెప్పినటువంటి వాటిని లౌకిక దృష్టిలో చూసినట్లయితే వాళ్ళకి ఆయా గుణాలు ఆయా పనులే వారికి విహితమైనటువంటి ధర్మాలు మరొకటి మరొకటి చేయకూడదు శూద్రుడు మాత్రం చక్కగా పై అన్నీ చేయవచ్చు అందుకే పరి అనేటటువంటి ఉపసర్గను ఉపయోగించి శ్రీకృష్ణ స్వామి చెప్పాడు ఆయన చెప్పిన ఈ శ్లోకాలు ఎందుకంటే ఇలాంటి వాళ్ళు వస్తారని ఆయనకు తెలుసు ఎప్పుడూ ఉంటారండి ఒకప్పుడని కాదు ఒక్కొక్క సమయానికి కిందకి పైకి చక్రం తిరిగినట్లుగానే తిరిగిపోతూ ఉంటుంది ఎప్పుడూ ఉంటారు అందుకే ఇలాంటి పదాలు ఏనాటికైనా తెలుసుకోగలిగిన వాళ్ళు వచ్చినట్లయితే వాళ్ళు తెలుసుకుంటారు ఒక తండ్రికి పుట్టినటువంటి వాళ్ళని చెబుతూ ఉన్నారు ప్రక్కన మరొక తండ్రికి పుట్టినటువంటి వారికి తక్కువ తక్కువలేంటి కులాలు ఎక్కువలు తక్కువలు ఉంటాయా ఒకవేళ కొడుకు తెలివి తక్కువడైనా మనవడొచ్చి ఆక్రమించుకుంటాడు అని దీని ద్వారా తెలుస్తూ ఉన్నది ఈ పరిచర్య అనేటటువంటిది అంతటా అన్నీ చేయవచ్చు ఇతడు అనేటటువంటి ఒక స్వతంత్రం ఉన్నది తర్వాత మరొకటి కూడా మనువు చెప్పాడు ఏమంటాడంటే శూద్రుడికి అసలు ప్రాయశ్చిత్తం లేదని చెప్పాడు ఆయన శుద్ధుడికి ప్రాయశ్చిత్తం లేదు పై వాళ్ళందరూ కూడా ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి కనుక నచ సంస్కార అర్హత ఇతడికి ప్రాయశ్చిత్తం అంటూ లేదు అని కూడా చెప్పేశారు అందుకని చాలా ఏదైనా సరే వీటిలో స్వభావంగా వచ్చింది ఎక్కడికి పాదు ఎన్ని చెప్పినా పాదు దేనితో చేసైనా ఆయన్ని పొందవచ్చు అనే సంగతి చక్కగా చెబుతున్నాడు ఇక్కడ చూడండి స్వేష్వే కర్మణి అభిరత సంసిద్ధిం లభతే నర స్వకర్మ నిరత సిద్ధిం యథావిందతి శృణు స్వేష్వే కర్మణి అభిరత వాడికి వాడికి అలవాటైనటువంటి ఏ పనులు కాఫీ హోటల్లో కప్పులు కడిగేటటువంటి బ్రాహ్మణుడిని తీసుకొచ్చి వేదం చదవమన్న చదవగలడా ఏమీ చదవలేడు ఎన్ని చెప్పినా సరే ఇప్పుడు ఎందరో ఉన్నారు అన్నీ కూడా అప్పుడు మన ఒకసారి ఆయన తగిలాడు ఆటో తోలుకుంటున్నాడు నేను బ్రాహ్మణుడనేనండి అన్నాడు అయితే ఏంటయ్యా ఏమి దాని ద్వారా ఏంటి లాభం కలిగేది అలాగే ఇంకా ఎన్నో ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఎవ్వడు దీనిని గొప్పగా పరిగణించే వాళ్ళు పిచ్చివాళ్ళు అంతే అది గొప్పని అనుకోవటం ఒక భ్రమ ఏవి గొప్ప కాదు పరమాత్మని సేవించటము గొప్ప అందరూ చెప్పారు కదా రామనాయ పఠనంబులు అడవి ఏడ్పులే నీ భక్తి లేకపోతే ఆమనాయాభ్యసనాన్ని అరణ్య రుదితమన్నారు కులశేఖరాళ్ళు వారు అలా అందరూ కూడా పరమాత్మ భక్తికే ప్రధానంగా ఆను దాన్ని అనుసరించేశారు అందరూ కూడా లొంగిపోయి ఆ భక్తికి లొంగిపోయారు పరమాత్మకి లొంగిపోయారు ఎవడి కర్మను వాడు చేసుకుంటూ వాడు సిద్ధిని పొందవచ్చు అన్నాడైనా పరమాత్మ సేవ చేసుకోవాలి అత ఏన ఏను సర్వమిదంతతం స్వకర్మణా తమభ్యర్చ సిద్ధిం విందతి మానవ అత ప్రవృత్తి భూతానాం ఈ ప్రాణులన్నీ కూడా ఏ పరమాత్మ నుంచి వస్తూ ఉన్నవో ప్రళయకాలంలో ఆయన్నే చేరుతాయి మళ్ళీ ఆయన నుంచే వస్తాయి ఏను సర్వం ఇదం తతం ఈ మతం వ్యాపించి ఉన్నటువంటి వాడు ఆయనే ఆయన్ని తమకి ఏది అలవాటైన పనో ఆ పనితో కృష్ణార్పణం అనుకుంటూ సిద్ధిని పొందవలను మానవులు అని చెప్తూ ఉన్నాడు ఆయన శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాతుస్వనుష్ఠితాతు స్వభావ నియతం కర్మ కుర్వన్నప్నో తిక్కి విషం స్వధర్మం ఉన్నదే అంటే తనకి ఏది అలవాటైన పనో అది గుణము లేకపోయినప్పటికీ కూడా పరధర్మము అనేటటువంటిది గొప్పగా వీడికి కనపడినప్పటికీ కానీ స్వధర్మమే శ్రేయస్సు అంటే వీడికి ఏ ఇంటర్మీడియట్లోనూ ఒక గ్రూప్ తీసుకోవాల్సి వచ్చింది లెక్కలు వీడికి రావు కానీ ఇంజనీర్లు అయిపోతున్నారు సైన్స్ వీడికి రాదు చాలామంది డాక్టర్లు అయిపోతున్నారు మీరు వీడికి అలవాటు అయినటువంటిది ఏదంటే దానినే తీసుకుని ఒక ఉపాధ్యాయుడిగా పోతున్నాడు సెకండరీ గ్రేడ్ టీచర్గా పోతున్నాడు లేదా ఒక గుమస్తాలుగా వెళ్ళిపోతున్నారు ఎన్నో చేసుకుపోతున్నారు అంతే తప్ప నాకు ఇష్టం లేకపోయినా ఇప్పుడు పిల్లల ఇష్టంతో పని లేకుండా ఎంతమందిని తోలతం లేదండి ఆ ఎంసెట్లకి డాక్టర్లు కావాలి ఇంజనీర్లు కావాలి వాళ్ళేమో బలవంతంగా చదివించాలి వీళ్ళు చదవలేకేమో ఉరేసుకుని సావాలి పైనుంచి దూకి సావాలి విషం తాగి సావాలి అని లేదు కనుక ఇదేమి మంచిది కాదు అని చెప్తూ ఉన్నాడాయన స్వభావ నియతం కర్మ కురువన్న ఆప్నోతి స్వభావ స్వభావసిద్ధమైనటువంటి కర్మ ద్వారా ఇతడికి ఏ విధమైనటువంటి కిల్విషము కూడా అంటుదు సుమా అంటూ ఉన్నాడాయన సహజం కర్మ కౌంతే సదోషమ పినత్యజేతు సర్వారంభాహి దోషేణ ధూమేన అగ్నిర్వావృతా సహజ సిద్ధమైనటువంటి కర్మకి దోషం లేదయ్యా దాన్ని విడిచిపెట్టకూడదు అన్నీ కూడా ఆ అగ్ని ఎలా పొగచేత కప్పబడి ఉన్నదో అన్నింటిలోనూ ఉన్నాయి అసలు ఈ లోకమే అలాంటిది కనుక దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు సుమా బుద్ధి సర్వత్ర జితాత్మ విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేన అధిగచ్చతి కనుక దేని ఎందు కూడా లంపట ఆసక్తి విడిచిపెట్టేశాయి కనుక మనస్సును జయించు కోరికలు విడిచిపెట్టు నైష్కర్మీ సిద్ధిని పొందుతావు నిష్కర్మ నిష్కామకర్మయోగమును పొందుతావు సుమ ఫలాభిసంధి లేనటువంటి పనులు చేస్తూ ఉంటే అలా చేయవయ్యా సిద్ధిం ప్రాప్తో యథాబ్రహ్మ తధాప్నోతి నిబోధమే సమాసేనైవ కౌంతేయ నిష్ట జ్ఞానశయాపరా ఆ జ్ఞానం యొక్క నిష్ఠ పరానిష్ట చాలా గొప్ప విషయాన్ని నీకు చెప్తూ ఉన్న విను సిద్ధిని పొందేటటువంటిది ఇది పరబ్రహ్మని పొందేది సుమా అది నేను చెప్తూ ఉన్నా సంగ్రహంగా చెప్తూ ఉన్నాయా అంటే చివరిలోకి వచ్చేసింది కనుక చెప్తూ ఉన్నాడు ఆయన సంగ్రహంగా చెప్తూ ఉన్న విను బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యాక్వా రాగద్వేష వివిక్త సేవి లఘ్వాసి యథ వాగ్గాయమానస ధ్యానయోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రిత అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమ శాంతో బ్రహ్మభూయాయ కల్పతే చక్కగా మూడు శ్లోకాల్లో చెప్పాడు స్వామి బుద్ధ విశుద్ధయా యుక్త శుద్ధమైనటువంటి బుద్ధితో కూడి ఉండు ఎల్లప్పుడూ ఆ బుద్ధిలో అశుద్ధము తెచ్చుకోకు మంచిది పరమాత్మను ఉంచుకోవలసిన చోట చెత్తా చెదారంతో నింపుకుంటే అది చాలా దరిద్రమైనటువంటిది సుమా బుద్ధిని సత్తా మంచిగా నిలుపుకో అలాగే ఆత్మానం నియమ్యచ మనస్సుని ధైర్యంగా నియమించు ఊరికే పరుగులు తీస్తూ ఉంటుంది అటు పోవాలి ఇటు పోవాలి అది చూడాలి ఇది వినాలి అది తినాలి అలా కాకుండా దానిని ధైర్యంగా నియమించు నీవు ధైర్యంగా ఉంటే ఎక్కడికి పోలేదు సుమా అలాగే శబ్దాది విషయములు అన్నింటినీ కూడా రాగ రాగద్వేషాలను అతీతుడు వైపో సేవి ఎప్పుడు కూడా ఏకాంతమునందు ఆ పరమాత్మని ధ్యానిస్తూ ఉండు లఘువాసి అల్పాహారాన్ని తీసుకో ఊరికే ఆ పొట్ట నిండా చెడు తొక్కకు క్షణ క్షణానికి కాఫీలు టీలు టిఫిన్లు ఒక రకం కాదు ఎంత పడేయాలో అంత చెత్త పడేస్తూ ఉంటారు అది చాలా అల్పమైనటువంటి ఆహారం తీసుకోవటము లఘువాసి అంటూ ఉన్నాడు ఆయన లఘువు చాలా తక్కువగా తింటే ఇక అతడికి అన్నీ వశంలో ఉంటాయి లేకపోతే అన్నీ ఇతడిని వశపరుచుకుంటాయి యత వాక్కు కాయ మానసహ ఎప్పుడైతే ఆహార నియమం ఉంటాడో అప్పుడు ఇతడికి మాట అదుపులో ఉంటుంది శరీరము అదుపులో ఉంటుంది మనస్సు అదుపులో ఉంటుంది వీటిని ఎలా చేయించాలి ఎలా చేయించాలి అని కదా అంటూ ఉంటారు ఎప్పుడు ప్రథమంగా ఆహారమే ప్రధాన లక్షణం దీనికి సాత్వికమైనటువంటి ఆహారము చాలా పరిమితమైనటువంటి ఆహారాన్ని తీసుకున్నట్లయితే చక్కగా అన్నీ మాట ఉంటాయి ధ్యానయోగ పరో నిత్యం నిత్యము కూడా ధ్యానయోగ ఒక పరమాత్మని గురించి ఆలోచిస్తూ ఉండు వైరాగ్యము ప్రపంచం మీద వైరాగ్యాన్ని పెంచుకు అహంకారము నేను నా ఎంతటి వాడు లేడు అనేటటువంటిది వదిలేసేయి దేంట్లో చూసినా నీవు అంటే అసలు ఎవరు దీంట్లో నీవు ఆత్మవి అంటావా ఆత్మలన్నీ సమానమే కదా ఇక శరీరాలు అంటావా ఈ మొత్తం విడిచిపెట్టాల్సినవే కదా మొత్తం అన్ని గుణాలు అహంకారంతో సహా విడిచిపెట్టాల్సినవే నేను అనే భావాన్ని కూడా విడిచిపెట్టాలి కనుక దాన్ని విడిచిపెట్టు బలము దర్పము కామము క్రోధము ఇవన్నింటినీ కూడా విడిచిపెట్టాలి సుమా పరిగ్రహము ఎంతసేపు ఎదుటి వాళ్ళు ఏదైనా ఇస్తారేమోనని ఎదురు చూడకు ఇస్తే దాన్ని తీసుకుందాం ఇస్తే దాన్ని తీసుకుందాం నాకేదో దండం పెట్టి ఇవ్వాలని కానీ లేదా నా చేత ఏదైనా పనులు చేయించి ఇవ్వాలి అని కానీ నేను వాళ్ళకేదైనా చేసి పెడితే ఎంత ఇయ్యాలని కానీ ఇలాంటివన్నీ కూడా మంచిది కాదు సుమా విముచ్చ వాటిని చక్కగా విడిచిపెట్టేసేయి నిర్మమహ మమత అనేటటువంటిది పోగొట్టుకో నాకు సంబంధించింది అహం అనేటటువంటిది ముందు చెప్పారు ఇక్కడ మమహ అనేది కూడా చెప్తూ ఉన్నారు చివర్లో నాకు సంబంధించింది అని అంటే అహంకారాన్ని జయించినా కూడా మమకారాన్ని జయించలేని వాళ్ళు ఉంటారు ఇది ప్రేమ పిల్లల యందు అలాగే ఇంకా అసలు కంటే కొసరన్నట్లుగా చాలామంది మనవాళ్ళు మనవరాళ్ళు ఇంకా ముని మనవాళ్ళు మునిముని మనవరాళ్ళు ఎక్కడెక్కడికో మేకులు దిగేసుకుంటారు ఈ మహమా అనేటటువంటిది ఒక మేకేనమాట ఎక్కడ నాకు ప్రేమ ఉన్నది అనుకుంటావో అది ఒక మేకు దిగినట్టే ఇలాంటివన్నీ దిగేసుకుపోయి ఉంటారు అహంకారాన్ని విడిచిపెట్టినా మమకారాన్ని విడిచిపెట్టలేరు అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నారు ఆయన ఇంత సాధన చేసినట్లయితే మమకారం కూడా దానంతట అది పోతుందయ్యా అప్పుడు నీవు శాంతుడు అవుతావు బ్రహ్మభావాన్ని పొందుటానికి సమర్థుడమవుతావు అన్నాడు ఆయన ఇంకా బ్రహ్మభావాన్ని పొందుతావు అనలేదు గుర్తుంచుకోండి బ్రహ్మభూయాయ కల్పతే అంటే కించిదూనహ కల్పహ అంటారు అంటే ఇంకొంచెం తక్కువ ఒక ట్రైనింగ్ లాంటిది అనుకోండి ట్రైనింగులు ఉత్తీర్ణుడు వెంటనే ఉద్యోగం వచ్చేసిందా ఏం కాదు కదా కనుక గతడు బ్రహ్మత్వమునకు సమర్థుడు సరిపోయిన వాడు అవుతాడిక పొందటానికి కుంకుక కనుక ఇంకా అది తర్వాత మనం తెలుసుకుందాం జై రామానుజ జై శ్రీకృష్ణ శ్రీకృష్ణ శరణమ్మ జై శ్రీరామ్